చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు తిరుపతి రూయా స్విమ్స్ ఆసుపత్రులలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ వార్తలపై జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి వార్తలతో ప్రజలు వణికిపోతున్నారు. మొదట వైద్య శాఖాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే జీడీ నెల్లూరుకి చెందిన ఒక మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధి ఆఖరి దశలో మృత్యుతో పోరాడి మృతి చెందడంతో ఈ వార్త వైరల్ అయింది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడిన మరో ముగ్గురు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి విజృంభించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి స్విమ్స్తో పాటు ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వార్డును ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్సలు అందించిన ఒక డాక్టర్కి ఒక నర్స్కి స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. సిబ్బందికి స్వైన్ ఫ్లూ మొదటి దశలో ఉండటంతో వారికి ప్రత్యేక చికిత్సలు అందించి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తిరునగరిలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. స్థానిక రైల్వే స్టేషన్, బస్ స్టేషన్తో పాటు రేణుగుంట విమానాశ్రయంలోనూ వైద్య బృందాలను ఏర్పాటు చేసి వారికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరికరాలు, మాస్కులను అందిస్తున్నారు. ప్రయాణికుల్లో జ్వరం, జలుబు వంటి లక్షణాలతో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వైన్ ఫ్లూ నివారణపై రూపొందించిన కరపత్రాలను వారికి అందించి అవగాహన కల్పిస్తున్నారు. తిరుపతిలోని నగరపాలక సంస్థ అధికారులను ఈ విషయమై జిల్లా వైద్యాధికారులు సంప్రదించారు. వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. జిల్లాలో ఇప్పటివరకు 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో వారికి వైద్య చికిత్సలు అందించేందుకు రుయా ఆసుపత్రిలో ఐడిహెచ్ వార్డులో 6 పడకలతో స్వైన్ ఫ్లూ వార్డు ఏర్పాటు చేశారు. చికిత్స చేసే వైద్య సిబ్బందికి అవసరమైన మందులు, గ్లౌజులు, మాస్కులు, ఆఫ్రాన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ ఆక్సిజన్, వెంటిలేటర్స్తో పాటు వ్యాధి చికిత్సకు ఉపయోగించే టామిఫ్లూ మాత్రలు, సిరప్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. స్విమ్స్ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కలిగిన వారిని ఉంచేందుకు ఐసోలేటెడ్ రూమును సిద్ధం చేశారు. అందులోనే 3 రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజు మెడిసిన్ విభాగం ద్వారా వ్యాధి లక్షణాలు కలిగిన వారి నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపుతున్నారు. స్విమ్స్లోని వైరాలజీ ల్యాబ్ ద్వారా స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సదుపాయాలు అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఇప్పటి వరకు 3 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో వ్యాధి నివారణతో పాటు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లతో పాటు రేణుగుంట విమానాశ్రయం, తిరుమలలో వైద్య బృందాలను ఏర్పాటు చేసి వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఉంటే వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించేలా 10,000 కరపత్రాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లాలోని ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులను సంప్రదిస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.